మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి N24 న్యూస్. చంద్రబాబు అధికారంలోకి వస్తారు, అన్న క్యాంటీన్లు తెరుస్తారన్న నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉండదని వెల్లడి. అభిమాని ఇంట్లో భోజనం చేసిన కేటీఆర్. బోరబండకు చెందిన ఇబ్రహీం ఖాన్ అనే అభిమాని ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరించిన మాజీ మంత్రి, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. నీళ్ల కోసం యుద్ధం చేయాలన్న వైసీపీ ఎమ్మెల్యే జొండల్గడ్డ పద్మావతి, సింగనమలల అభివృద్ధికి సీఎం జగన్ సహకరించట్లేదని ఆవేదన. సొంత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన సింగనమల ఎమ్మెల్యే. బీజేపీ నేతలు కేసీఆర్ను కాపాడాలనుకుంటున్నారానన్న జీవన్ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంటూ కాంగ్రెస్ ఆరోపణలు. న్యాయ విచారణను బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తోందని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై సొంత పార్టీ ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు వైసీపీ లీడర్ సింగనమల ఎమ్మెల్యే జొండలగడ్డ పద్మావతి. సోమవారం సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో సొంత ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. సింగనమల నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ సహకరించడం లేదని, ఎస్సీ నియోజకవర్గం అని చిన్న చూపు చూస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లే సీఎం నడుచుకుంటున్నారని ఆరోపించారు. తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఆమె క్షమాపణలు తెలిపారు. సింగనమల నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకోవడానికి ప్రతిసారి యుద్ధం చేయాల్సి వస్తోందని ఎమ్మెల్యే పద్మావతి ఆరోపించారు. నియోజకవర్గంలో నీళ్లు తెచ్చుకోవాలంటే ప్రతిసారి ఫైట్ అవుతుంది. మనకి ఆయకట్టు ఉంది, వాటా ఉంది, అయినప్పుడు కూడా ప్రతిసారి ఫైట్ అవుతుంది. 2019-20 కూడా ఇదే పరిస్థితి. ఎంపీఆర్ డ్యామ్కి నీళ్లు వచ్చినా కానీ ఆ నీళ్లు మేము ఎలా తెచ్చుకోవాలి? ఒక నియోజకవర్గానికి రైట్ రాయల్గా నీళ్లు తెచ్చుకోవడం అనేది ఇంత కష్టమా? నీళ్ల కోసం సీఎం ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడంతా ఆపడానికి ట్రై చేశారు. అక్కడి నుంచి సీఎం ఆఫీస్ నుంచి నీల అన్న, ధనుంజయ రెడ్డి అన్న, మళ్ళా మన ఈఎన్సీ చీఫ్ మన నారాయణ రెడ్డి అన్న, వీళ్ళందరూ కూడా ఈరోజు మనకి హెల్ప్ చేయబట్టి 2019-20 మనకి వాటర్ రాగలిగింది. సో 2 ఇయర్స్ మేము సీఎం ఆఫీస్కి వెళ్తే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇంకా ఇంతవరకు సింగనమల నియోజకవర్గంలో ఉన్న దాన్ని పాలించిన ఎమ్మెల్యేస్ 5 ఏళ్లలో ఒక్కసారి కంటి తుడుపుగా కొన్ని నీళ్ళు ఇచ్చి వదిలేస్తారు. అదే పెద్ద గొప్ప నియోజకవర్గానికి. అంతేగాని ప్రతి సంవత్సరం 5 ఏళ్లు నీళ్లు తీసుకురావడం కానీ, 5 ఏళ్లు నీళ్ల కోసం ఫైట్ చేయడం కానీ ఇంతవరకు జరగలేదు. మన కాలువల మీద నీళ్లు పోతా ఉన్నారు. మన కాలువ మీద నీళ్లు పోయినప్పుడు కూడా మేమేం అడగకూడదు. ఇది ఎంతవరకు అసలు సమంజసం అనేది నాకు అర్థం కావట్లేదు. ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు. అసలు ఎస్సీ నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు. అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో చిన్న చూపు ఎట్లా ఉంటుంది? ఒక్క కులానికైనా ఒక్క వర్గానికైనా నువ్వు చూసేది? అన్ని నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు కలిసి వస్తేనే ఈరోజు మనం గెలిచి పవర్లో ఉన్నాము. సో ఎస్సీ నియోజకవర్గం అంటే నీళ్ళు ఇవ్వక్కర్లేదు అనని అసలు ఎలా మీరు అనగలరు? అసలు ఎలా మీరు డెసిషన్ తీసుకోగలరు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు డెసిషన్ తీసుకో. ఈరోజు హెచ్ఎల్సీ వాటరు మంచినీళ్ళకి తిప్పామంటారు, హెచ్ఎన్ఎస్ఎస్ వాటరు మంచినీళ్ళకి తిప్పామంటారు. ఇది ఎంతవరకు న్యాయము? అంటే మనం ఎన్ని ఇయర్స్ మనము ఇలా ఫైట్ చేస్తూ పోవాలి నీళ్ళ కోసము? రైట్ రాయల్గా వచ్చే నీళ్లు ఎన్ని ఇయర్స్ మనం ఫైట్ చేసుకుంటూ వెళ్ళాలి? నాకు నిజంగానే కొద్దిగా అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అనని నాకు అసలు ఇప్పటికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. అంటే ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే, అది కూడా ఫీమేల్, ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పు. అందరికీ అడిగిమడిగి ఉండాలి. ఎవరో ఈగో సాటిస్ఫై చేయడానికి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. నీళ్లు రాకపోయినా మాట్లాడకూడదు. అంటే ఇప్పుడు ఎవరో చేసిన దాన్ని నేను ఫాలో అవ్వాలి, నేను ఇలా రూల్స్ మాట్లాడి ఫైట్ చేయకూడదు, ఇలాంటివి ఆలోచిస్తున్నారంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తా ఉంది. సో నేను అనుకుంటున్నాను మీరందరూ నాతో ఉంటారనుకుంటున్నా. ఐ నీడ్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్.
మనం ఫైట్ చేద్దాం, వాటర్ కోసం ఫైట్ చేద్దాం. ముఖ్యంగా ఎస్సీ ఫీమేల్ ఎమ్మెల్యే మాట్లాడకూడదు దీని మీద. ఇలాంటివన్నీ రా కదలిన సభలకు వస్తున్న ఆశీష జనవాహిని చూసి ఓర్వలేకనే జగన్మోహన్ రెడ్డి మంత్రులు పిచ్చి ప్రేరణలో పేలుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ మాట తప్పను, వడమ తిప్పను, విశ్వసనీయతతో ఉంటానన్న జగన్ ప్రజల్ని రాష్ట్రాన్ని దోచుకోవడంలో మాత్రమే తన మాటకు కట్టుబడ్డారని విమర్శించారు. హామీల అమలుకు రోడ్డెక్కిన అంగన్వాడీ సిబ్బందిపై ఎస్మా చట్టం ప్రయోగించడమేనా, మాట తప్పడం అంటే ఏంటి అని ప్రశ్నించారు. మాట తప్పకపోవడం అంటే రైతు ఆత్మహత్యలో రాష్ట్రాన్ని దేశంలో తొలిస్థానంలో నిలపడమా అని అన్నారు. మడమ తిప్పడం అంటే మద్య నిషేధం అని చెప్పి మహిళల తాలిబొట్లు తెంచడమా అని నిలదీశారు. సొంత తల్లిని చెల్లిని రాష్ట్రం నుంచి తరవేయడమేనా జగన్మోహన్ రెడ్డి చెప్పిన విశ్వసనీయత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి రా కదలిరా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క హృదయాన్ని కూడా కదిలించే విధంగా ఈరోజు ఆయన యాత్రలు జరుగుతూ ఉన్నాయి. గత 3 రోజులుగా కనిగిరిలో మొదటి సభ, మరి నిన్న తిరువూరు, నిన్న సాయంత్రం ఆచంట. 3 సభల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు కదిలి వచ్చి ఈ అరాచక ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా వారికి వివరించడం, ప్రజలు కూడా దాని మీద పెద్ద ఎత్తున స్పందించడం, మరి సమావేశాలకి కుల మతాలకు అతీతంగా మరి చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకుని వచ్చి ఆ సభల్లో పాల్గొంటా ఉన్నారంటే బిడ్డల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి తపన మరి నిన్న సభల్లో కనబడతా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇవాళ వాళ్ళ పరిస్థితులు ఏంటో పూర్తిగా అర్థమైంది. పిచ్చి పిచ్చి ప్రలాపాలను పేలుతూ ఉన్నారు. ఇవాళ బాబు గారు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా ఒకసారి మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఇవాళ రాష్ట్రాన్ని కోట్ల మంది ప్రజలు ఇవాళ నష్టపోయారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి తండ్రిని మరిపిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏకంగా ప్రజలు మర్చిపోయే విధంగా ఇవాళ పరిపాలన సాగింది. నిజంగా రైతుకి ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని తీరని ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ హార్టికల్చర్ రైతులు రోడ్డును పడిపోయారు, పంట పండితే కొనే నాదుడు లేడు. ఈరోజు ధాన్యం రైతులు పెద్ద ఎత్తున దగాపడ్డారు, కొనే నాదుడు లేడు. ఇవాళ వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా నష్టపోయినటువంటి రైతాంగానికి నష్టపరిహారం లేదు. నష్టపరిహారం కాదు కదా, కనీసం వచ్చి పరామర్శ చేసే దిక్కే లేనటువంటి పరిస్థితులు ఇవాళ రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి గారి పనితీరు వల్ల ఆత్మహత్యలు పెరిగిపోయిన ఈ రాష్ట్రంలో ఈరోజు దాదాపు కౌలు రైతుల ఆత్మహత్యలో రికార్డు స్థాయిలో భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నాం. ఈరోజు రైతుల ఆత్మహత్యలో 3వ స్థానంలో ఉన్నాం. రైతుల అప్పుల్లో 1వ స్థానంలో ఈ జగన్మోహన్ రెడ్డి రికార్డు స్థాయిలో రైతాంగాన్ని నిలబెట్టారు. ఇవాళ వచ్చే ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు అధికారంలోకి వస్తారని నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి మరో చేత్తో 100 రూపాయలు లాగేసుకున్నట్టుగా వైసీపీ పాలన ఉందని విమర్శించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉండదని ఆయన పేర్కొన్నారు. ఏపీలో కరెంటు షాకులు కొట్టాలంటే కరెంటును పట్టుకోవాల్సిన పని లేదని, జగనన్న కరెంటు బిల్లులు పట్టుకుంటే చాలని ఎద్దేవా చేశారు. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటయ్యాక తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయని శ్రీధర్ తెలిపారు. తమిళనాడులో స్టాలిన్ అధికారంలోకి వచ్చాక ఎలాంటి భేషజాలకు పోకుండా అమ్మా క్యాంటీన్లను అదే పేరుతో కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. జగన్ కు అన్నా క్యాంటీన్ పేరు నచ్చకపోతే జగనన్న క్యాంటీన్ పేరుతో దాన్ని కొనసాగించాల్సిందని, కానీ ఇలా వాటిని మూసేసి పేదలు కడుపుకొట్టడం సమంజసం కాదని అన్నారు. 30 ఏళ్లుగా క్వార్టర్స్ కు సరైన ధర లేక వ్యాపారులు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర పలుకుతున్న వేళ గనులను స్వాధీనం చేసుకోవడంతో వ్యాపారులు రోడ్డును పడే పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పనితీరు చూశారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు చూశారు. ముఖ్యంగా సామాన్య కుటుంబాలు, పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, యువత అందరూ చెప్పే మాట ఒకే ఒక మాట, కుడి చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో 100 రూపాయలు లాక్కునే ప్రభుత్వాన్ని. కూరగాయల ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, కరెంటు ఛార్జీలు అయితే మామూలుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి. ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు షాక్ కొట్టాలంటే తీగలు పట్టుకోబడలేదు. నెల నెల జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాకు, గుండె దడ అనే పరిస్థితి. ఇసుక ధర తీవ్రంగా పెరిగిపోయింది అన్నాడు తెలుగుదేశం హయాంలో ఉచితంగా ఇసుక ఇచ్చిన పరిస్థితి. ఈనాడు ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లో ఎలాంటి రుణాలు వ్యాపారాలకి మంజూరు కాని పరిస్థితిని కూడా ప్రజలు మొత్తం కూడా గుర్తు తెస్తూ ఉన్నారు. అయ్యా, పేదవాడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లు మూసివేయటం ఎంతవరకు సమంజసం? పక్కనుండే తమిళనాడు రాష్ట్రంలో జయలలిత అమ్మా క్యాంటీన్ పెడితే స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జయలలిత గారు పెట్టారు కదా అని ఏమాత్రం భేషజాలకు పోకుండా అమ్మా క్యాంటీన్ అనేది పేదవాడి ఆకలిని తీర్చే క్యాంటీన్ ఖచ్చితంగా ఉండాలని అమ్మా పేరుతోనే, అమ్మా క్యాంటీన్ పేరుతోనే ఆ యొక్క నిర్వహిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అన్న ఎన్టీఆర్ పేరుతో క్యాంటీన్లు పెట్టారు. ఒకవేళ ఆ పేరు జగన్ గారికి ఇష్టం లేకుంటే జగనన్న క్యాంటీన్ పెట్టి నడిపి ఉండొచ్చు కదా. అలా కాకుండా ఈ యొక్క అన్న క్యాంటీన్లు మూసివేసి పేదవాడి కడుపు కొట్టడం ఎంతవరకు సమంజసమైన పరిస్థితి? ఈరోజు అంగన్వాడీలు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ మొత్తం వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటే మానవతావాదంతో వాళ్ళను కూర్చోబెట్టి చర్చలు జరిపి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పరిష్కారం చేయకుండా, ఏదైతే సమగ్ర సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు కొత్తగడిగే కోరికలు కాదు. వాళ్ళు జగన్ గారు బహిరంగంగా హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చయ్యా, నీ పదవీ కాలం కూడా పూర్తవుతుందని వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటే అంగన్వాడీ కార్యకర్తల పట్ల, ఆశా వర్కర్ల పట్ల, పారిశుద్ధ్య కార్మికుల పట్ల, ఉద్యోగస్తుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఎంత దుర్మార్గం వ్యవహరిస్తుందో చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే పరిస్థితి. మనం అనుకుంటాం పాపం ప్రజలు ఏం మాట్లాడలేని, కానీ ప్రజలు బహిరంగంగా మాట్లాడకపోవచ్చు, ఎందుకంటే మాట్లాడితే కేసులు కాబట్టి, వేధింపులు కాబట్టి మాట్లాడకపోవచ్చు. కానీ మాట్లాడాల్సిన చోట వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబాలతో, వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు. వాలంటీర్లలోనే ఇంత పెద్ద మార్పు అంటే, వాలంటీర్లలోనే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి, మనందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని వాలంటీర్లే చంద్రబాబు గారి మీద అంత నమ్మకంతో మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈనాడు దేశంలో, దేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా రాజధాని ఉంది, ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండాలా? అమరావతి ఏకైక రాజధానిగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఏ విధంగా మీరు కోరుకుంటున్నారో, మీరు వీధుల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ అభిమాని పిలుపు మేరకు అతని ఇంటికి అతిథిగా వెళ్లారు. ఆతిథ్యాన్ని స్వీకరించి అభిమాని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఆసక్తికరమైన ఈ సన్నివేశం ఆదివారం చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలోని బోరోబండ బంజానగర్ కు చెందిన అబ్రహం ఖాన్ ఇంటికి కేటీఆర్ వెళ్లారు. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 2న ఎక్స్ లో కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఇబ్రహీం ఖాన్ తన ఇంటికి విచ్చేసి ఆతిథ్యం స్వీకరించాలని కోరారు. దీంతో కేటీఆర్ అతని ఇంటికి వెళ్లి ఆశ్చర్యపరిచారు. అభిమాని ఇంటికి ఆతిథ్యానికి వెళ్లడంపై కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందించిన సేవలను గుర్తిస్తూ ఓ సాధారణ వ్యక్తి తన ఇంటికి ఆహ్వానించడం చాలా ఆనందం కలిగించిందని అన్నారు. ఇలాంటి సందర్భాలు ప్రజా జీవితంలో మరింత నిబద్ధతతో పనిచేయడానికి ప్రేరణగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ ఇబ్రహీం ఖాన్ బాయ్కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. బోరవండలోనే ఆయన ఇంటికి వెళ్లాను. ఆప్యాయతో రుచికరమైన బిర్యానీ, షీర్ కుర్మా అందించిన అతని కుటుంబాన్ని కలిశాను. ఆహారం, ఆతిథ్యం నచ్చాయి. వినికిడి సమస్యలతో బాధపడుతున్న ఇబ్రహీం ఖాన్ సోదరి పిల్లలకు సహాయం చేస్తానని మాటిచ్చానని తెలిపారు. కేటీఆర్ తన ఇంటికి రావడంపై ఇబ్రహీం ఖాన్ స్పందిస్తూ దివ్యాంగులైన తమ పిల్లలకు ఆసరాపించి నిప్పించాలని గతంలో ఎక్స్ వేదికగా కోరగా కేటీఆర్ కార్యాలయం తక్షణమే స్పందించిందని తెలిపారు. పిల్లల చికిత్సకు అవసరమైన సాయం చేసినందుకు కేటీఆర్ భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. ఇదిలేమిటగా కేటీఆర్ వెంట జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపనాథ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టు సోమవారం ఉదయం ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత ఎక్స్ వేదికగా తొలిసారి స్పందించారు. టీడీపీతోనూ నా ప్రయాణం ముగిసిందని బరువెక్కిన హృదయంతో తెలియజేస్తున్నాను. నాకు మార్గనిర్దేశం చేసిన టీడీడీ అధినేత చంద్రబాబు సార్కి, లోకేష్ అన్నకి ధన్యవాదాలు. ప్రేమాభిమానంతో మద్దతుగా నిలుస్తున్న విజయవాడ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. కేశినేని నాని కార్యాలయం ద్వారా నా సేవలను కొనసాగిస్తానని ఆమె ఎక్స్ లో రాసుకొచ్చారు. వ్యక్తిత్వం ఏంటనే మీకు తెలుసు, నేను ఆయన్ని డిఫెండ్ చేయక్కర్లేదు. ఆయన నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసే నాయకుడు. అటువంటి వాళ్ళని వదులుకోవడం అనేది ఇట్స్ నాట్ ఆర్ మిస్టేక్, ఇట్ ఈస్ సంబడి ఎల్సెస్ మిస్టేక్. కానీ ఇట్స్ ఓకే, మేము ఎవరిని కూడా తప్పు పట్టం. అందరికీ కూడా న్యాయం జరగాలనేది మా కోరిక. కానీ మమ్మల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళ గురించి మేము కూడా ఆలోచించాలి. వాళ్ళ కోసం ఒక స్టెప్ అనేది మేము వాళ్ళనే చర్చించుకుని తీసుకుంటాం. అదే అండి నెక్స్ట్ కార్యాచరణ ఏంటనేది కేశినేని నాని గారు మా క్యాడర్ అంతతో కూడా చర్చించి వాళ్ళకి ఏది రైట్ అనిపిస్తే దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాము. కంపల్సరీగా కేశినేని నాని గారు మూడోసారి ఎంపీకి పోటీ చేస్తారు, మూడోసారి ఎంపీగా లోక్సభలో అడుగు పెడతారు. అది మాకు అందరికీ కూడా నమ్మకం ఉంది. కానీ అది ఏ దిశగా అనేది ఆయన నిర్ణయిస్తారు, మా క్యాడర్ నిర్ణయిస్తారు. అది ఆయన యాక్చువల్గా కనకమల్లి రవీంద్ర గారికి మాకు ఎంతో ఆత్మీయ సంబంధం ఉందండి. ఆయన మా వెల్ విషరు. ఆయన జస్ట్ ఇలా జరుగుతుంది అని నాన్నగారి దగ్గరికి వచ్చారు. అలాగే ఈరోజు పొద్దున్న గద్దె రామ్మోహన్ గారిని నేను కలిశాను. ఆయన నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అంకుల్ లాగా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను, వాళ్ళ ఇంట్లో ఆడుకునేదాన్ని నేను. సో ఆయన నేను ఫస్ట్ పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుండి నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యే రోజుగా కార్పొరేటర్గా నేను పనిచేశాను. అందుకని ఈరోజు పొద్దున్న ఆయనకు కూడా వెళ్ళి నా నిర్ణయాన్ని నేను వ్యక్తం చేశాను. ఆ తర్వాతే ఇక్కడికి వచ్చి రాజీనామా చేశాను. నాన్నగారి వ్యక్తిత్వం అంటేనే మీకు తెలుసు, నేను ఆయన్ని డిఫెండ్ చేయక్కర్లేదు. జగన్ సర్కార్ ఏపీని ఉద్యమాంధ్రగా మార్చేశారని టీడీపీ నేతలు చెబుతారు. గత కొన్ని రోజులుగా కార్మికులు ఆందోళన చేపడుతుంటే ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించడంపై, నిరాకరించడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. పైగా కార్మికులకు వేతనాలు పెంచడానికి డబ్బులు లేవంటూ ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. విశాఖలో విలాసవంతమైన సీఎం క్యాంప్ కార్యాలయం నిర్మించుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కార్మికులు చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని ఎలా పోషిస్తారని మండిపడ్డారు. ఈ క్రమంలో సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ప్యాలెస్ ల ప్రకటనలకు చేసే దుబారా ఖర్చంత చెయ్యదు, ఆందోళన చేస్తున్న వివిధ వర్గాల డిమాండ్లు విలువ అని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నటువంటి సైకో జగన్ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మనకి ఆందోళనలు, ఉద్యమాలు, వాటిపైన లాఠీ చార్జులు, పోలీసుల దాష్టికాలే మనకు కనపడతాయి. వివిధ వర్గాల వారు, అది అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి, సర్వశిక్ష అభియాన్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇట్లా మీరు అనేక వర్గాల వారు ఈ రోజున, లేదంటే ఇప్పుడు 104, 108 అంబులెన్సులు నిర్వహించినటువంటి సిబ్బంది కానివ్వండి, ఎటువైపు చూసినా కూడా దగా పడినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేతిలో మోసపోయినటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి తమకిచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున అంగన్వాడీ వర్కర్స్, 104, 108 సిబ్బంది కానివ్వండి, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది కానివ్వండి, మున్సిపల్ కార్మికులు కానివ్వండి, వీరందరూ కూడా ఆందోళన బాట పడితే వాళ్ళ డిమాండ్స్ను విని అర్థం చేసుకుని వాటిని ఆమోదించే ప్రయత్నం చేయకపోగా, వారి డిమాండ్స్ని నెరవేర్చే ప్రయత్నం చేయకపోగా అత్యంత దుర్మార్గంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నిజంగా ఎంత మానవత్వం లేకుండా, మొన్న ఒక జీవో ఒక గెజెట్ని విడుదల చేసి జనవరి 6, 2024 ఎస్మా చట్టాన్ని ప్రయోగించి ఈ ఆందోళన పైన నిషేధాన్ని విధించి ఉక్కుపాదంతో తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ నెరవేర్చుకోవటం కోసం
ఆందోళన బాట పట్టినటువంటి అంగన్వాడీ కార్యకర్తల పైన కానివ్వండి, అంగన్వాడీ వర్కర్స్ పైన కానివ్వండి, మిగతా అనేక వర్గాలపైన ప్రభుత్వం ఒక పక్కన పోలీసు లాఠీలతో వాళ్ళని చితకబాదటమే కాకుండా ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఎస్మా చట్టాన్ని కూడా, గతంలో అంగన్వాడీ వర్కర్స్ ఎవరు కూడా ఎసెన్షియల్ సర్వీసెస్ కింద రారండి, లేదు చట్ట ప్రకారం వాళ్ళు ఎసెన్షియల్ సర్వీసెస్ కింద లేరు, అయినా కూడా చట్టాలను ఉపయోగించి వాళ్ళ ఆందోళనల్ని అణిచివేయటం కోసం కొత్తగా అంగన్వాడీ వర్కర్స్ని ఎసెన్షియల్ సర్వీసెస్ కిందకి తీసుకొచ్చి డిక్లరేషన్ ఆఫ్ సర్వీసెస్ రెండర్డ్ బై అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యాజ్ ఎసెన్షియల్ సర్వీసెస్, వాళ్ళను కొత్తగా ఎసెన్షియల్ సర్వీసెస్లోకి తీసుకొచ్చి ఎస్మా చట్టాన్ని వారిపైన ప్రయోగించినటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మా ప్రభుత్వంలాగా గతంలో ఏ ప్రభుత్వం పనిచేయలేదు, మా ప్రభుత్వం ప్రజల బాగోగులు చూసుకున్నట్టు మరి ఏ ఇతర ప్రభుత్వం కూడా ప్రజాక్షేమాన్ని పట్టించుకోలేదని చెప్పి మాయమాటలు అత్యంత అమాయకంగా మాట్లాడేటటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాం, ఇదేనా మీ ప్రభుత్వానికి ఉన్నటువంటి మానవత్వం, ఇదేనా మీ ప్రభుత్వం చేసేటటువంటి ప్రజాక్షేమం? గతంలో సిబిఐ జేడీగా వ్యవహరించిన వివి లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవి విరమణ తర్వాత రాజకీయాల్లోకి రావడం తెలిసిందే. తొలుత జనసేనలో చేరి ఆపై బయటకు వచ్చి ఇటీవల జై భారత్ నేషనల్ పార్టీ పేరిట సొంత పార్టీ పెట్టుకున్నారు. ఎన్నికల్లో ఆయన మరోసారి విశాఖ లోక్సభ స్థానం నుంచి బరిలో దిగే అవకాశాలున్నాయి. లక్ష్మీనారాయణ గత కొంతకాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో గలం వినిపిస్తున్నారు. తాజాగా ఏపీలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మద్దతు పలికారు. అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని ఖండించారు. అంగన్వాడీల సేవలు నిత్యావసర సేవలే అయితే ప్రభుత్వం వారిపై నిత్యావసర సేవల నిర్వహణ చట్టం ప్రయోగించడానికి బదులు వారి నిత్యావసర డిమాండ్లను తప్పనిసరిగా నెరవేర్చాలని లక్ష్మీనారాయణ సీఎం జగన్ ను డిమాండ్ చేశారు. అందులోనే రక్షణ ఇచ్చే వాళ్లను అంగన్వాడీ వర్కర్స్ అంటారు, కానీ వాళ్ళకి ఈరోజు రక్షణ లేకుండా పోయింది. ఎవరైతే మన ఇంటిలోనే రక్షణ కల్పించడానికి సృష్టించబడ్డారో వారికే రక్షణ లేకుండా వారందరూ అమ్మలందరూ కూడా టెంట్లలో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. మొన్న వెళ్ళి కలిసి వచ్చాను వాళ్ళని కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ, ఆ తర్వాత సర్వశిక్ష అభియాన్ లో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా కలిసి రావడం జరిగింది. అందువల్ల వీళ్ళందరూ కూడా అత్యవసర సేవలు అని చెప్పి ప్రభుత్వం 6వ తారీఖున అంగన్వాడీ వాళ్ళని ఎస్మా చట్టంలో చేర్చి, అంటే ప్రభుత్వానికి వీళ్ళు అత్యవసర సేవల్లో ఉన్నవాళ్ళు అని తెలిసినప్పుడు వాళ్ళ డిమాండ్లను కూడా అత్యవసరంగా తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని నేను చెబుతున్నా. అత్యవసర సేవల లిస్ట్ లో చేర్చడం కాదు, వాళ్ళ డిమాండ్లను మీరు అత్యవసరంగా తీర్చండి అన్నది ప్రభుత్వానికి జై భారత్ నేషనల్ పార్టీ చేస్తున్న ఒక డిమాండ్. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా మేల్కోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మన విద్యా చట్టంలోను మన ఫుడ్ సెక్యూరిటీ చట్టంలోను ఉన్న నియమాలను అమలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఆ పిల్లలు ఏమైపోతున్నారు అన్నది చాలా మన అందరికీ ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే మన ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి మనం ఇంత కష్టపడుతున్నప్పుడు ఈ అమ్మలు అక్కడ వదిలేసి ఇక్కడ టెంట్ లో కూర్చుంటే ఆ పిల్లలు అనాథలుగా తయారవుతున్నారన్నది ప్రభుత్వానికి తెలియజేయాలి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం మేల్కొనాలి. సుప్రీంకోర్టు చెప్పింది ఇందాకే పెద్దలు చెప్పారు. సుప్రీంకోర్టు సురయ్య జడ్జిమెంట్ లో ఖచ్చితంగా చెప్పింది వీళ్ళు స్టాచ్యూటరీ అంటే రాజ్యాంగంలో చట్టాల్లో ఉన్న విషయాలను వీళ్ళు అమలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు గ్రాచ్యుటీ కూడా వర్తిస్తుంది. సో మినిమం 21,000 రూపాయలు, హెల్పర్ కు 10,000 రూపాయలు ఇవ్వాలి మినిమం అని చెప్పారు. ఇది కూడా చట్టంలో ఉన్న విషయమే. ఇప్పుడేమంటారు మీరు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసుకోమంటారు. ఇదే ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు నిర్ణయాలు అమలు చేయడానికి ఉన్నాయి కానీ కంటెంప్ట్ కోసం కాదు. కాబట్టి ఆ విధంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, మీరు గనక మేల్కొనకుండా ఈ అమ్మలను ఇలాగే రోడ్ల మీద ఈడ్చారంటే ఖచ్చితంగా అన్ని పార్టీలు కలిసి మీకు సరైన బుద్ధి చెబుతామని ఈ రోజు అన్ని పార్టీల తరఫున మేము ఇక్కడ చెప్పబోతున్నాం, ప్రభుత్వానికి తెలియజేయబోతున్నాం. ఇది ప్రభుత్వం నేర్చుకోవాల్సిన అంశం. అందువల్ల ఈ ఎస్మా చట్టం ప్రయోగం ఏదో గొప్ప విషయం అని అనుకుంటున్నారు. ఎందుకంటే మేము కూడా సర్వీసులో ఉన్నప్పుడు ప్రభుత్వం ఇలాంటి అడుగులు ఏవైనా వేస్తే వాళ్ళకి వెళ్ళి వార్నింగ్ ఇచ్చేవాళ్ళం ప్రభుత్వానికి. ఇది సబబు కాదు, మీరు ఇలా చేయడం తప్పు,
వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పూరించడానికే ప్రభుత్వాలు వచ్చాయి తప్ప మన దగ్గర బల ప్రయోగానికి చేయడం కాదు అన్నది స్పష్టంగా చెప్పే దమ్ము ధైర్యం అలాంటి వాళ్ళకు ఉండింది. కానీ ఇప్పుడు అధికారులు కూడా అదే చెబుతున్నారు, వెళ్ళి ముఖ్యమంత్రికి చెప్పండి మీరు ఇది మీరు చేస్తున్న విధానం ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద ఉంది అని తెలియజేస్తున్నాను. గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ని ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బాధ్యత కూడా అధికారుల కింది. అది మరచిపోయి ప్రభుత్వం ఏమి చెబితే అది చేయడం ఉద్యోగుల యొక్క డ్యూటీ కాదు అని వాళ్ళకు కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మనం అంతా కూడా హెచ్చరించాలి వాళ్ళని. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణను అడ్డుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ తన మిత్రపక్షమైన బీజేపీని కోరిందని, బీజేపీ నేతల మాటలు చూస్తుంటే కేసీఆర్ ను కాపాడాలన్న తాపత్రయం కనిపిస్తోందని జీవన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై పారదర్శకత కోసమే తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తోందని స్పష్టం చేశారు. అవసరమైతే ఆయన తెలిపారు, కానీ బీఆర్ఎస్ పార్టీ న్యాయ విచారణకు అడ్డు తగిలే ప్రయత్నాలు చేస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు. అటువంటి భావన ఎవరు వ్యక్తం చేయలేదు. మీకు దయచేసి దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు అన్నారా ముఖ్య జిల్లాలు తగ్గిస్తాని? ముఖ్యమంత్రి గారు ఏది ఇచ్చిందో జిల్లాల కూర్పును సమీక్షిస్తానడు అని ఉంటాడు. నేను పత్రికలు గమనించిన ఏమవుతుందంటే కొన్ని కొన్ని ఏది ఇచ్చిందో, హౌ కెన్ ఇట్ బి విండిక్టివ్ పాలిటిక్స్. ఒక్కొక్కడు బాబు నేను సాంకేతికంగా మిమ్మల్ని బాధ్యులే. క్లోరినేషన్ 20 కిలోమీటర్ కింద కావాలి, మాకు నీళ్లు దొరకాయా? నిచ్చినట్టు నిచ్చిన ఎక్కి ట్యాంక్ ఎక్కి దాన్ని పోయాలి. ఎక్కడ పోతున్నారా? మీ అనుభవాలు దయచేసి ఐ రిక్వెస్ట్ ది మీడియా ఫ్రెండ్స్ కూడా చెప్పాలి. పొరపాటు చేసిన అంటున్నాను నేను, పొరపాటు చేస్తున్నాను అంటున్నాను, పొరపాటు చేస్తున్నాను అంటున్నా. థ్యాంక్ యూ. బుద్ధి రాకుండా ఎట్లా? నువ్వు ఏ దళిత బంధు అని, మైనార్టీ బంధు అని చెప్పని, బీసీ బంధు అని, గృహలక్ష్మి అని చెప్పని, ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమం అమలు పట్ల ఏదైతుందో, నువ్వు ప్రజలకి మభ్యపెట్ట ప్రయత్నం చేసినవో దానికి ఏదైతుందో, గడిచిన 4 సంవత్సరాల్లో నువ్వు అమలు చేపట్టలేకపోవడంతో నీకు తగు బుద్ధి చెప్పి తీర్పిచ్చిను. ఇకనన్నా జ్ఞానోదయం కా, ఇకనన్నా జ్ఞానోదయం కా. ఇప్పటికైనా బీఆర్ఎస్ ఏదైతుందో నిజంగానే తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ టీఆర్ఎస్ గా మాస్కు ఇప్పటికైనా. గతంలో ఏం నువ్వు ఏదైతుందో అయిపోయింది తెలంగాణ, నేదో దేశానికి ఏవాక్తా అని చెప్పని, ఇక్కడ కొడుకు పట్టం కడతా అక్కడ జాతీయ స్థాయిలో నేను పోతానని చెప్పి ఆశపడ్డావో, ఇక రివర్స్ గేర్ వేయిగా, రివర్స్ గేర్ వేసి మళ్ళీ నువ్వు టీఆర్ఎస్ కదా అట్లత్రైనా డిపాజిట్ దొరుకుతాయని చెప్పి అంటున్నా. థ్యాంక్ యూ. నో నో, తగ్గించాలనే ఆలోచన ఎవరు ఎప్పుడు వ్యక్తం చేయలేదు. నెంబర్ వన్, నో 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 సార్ నో. దయచేసి ఇవాళ జిల్లాల కూర్పులు ఏదైతుందో కొన్ని జిల్లాలలో ఇవాళ కొన్ని ప్రాంతాల కలయిక విడదీయటం అనేది అక్కడ సహేతుకంగా లేదు, వాటి సరిచేయాలని ఒక భావన. జిల్లాను తగ్గించాలి లేకుంటే ఏదైతుందో కుదించాలి అంటే ఒక భావన ఇక్కడ వ్యక్తం చేయబడటం లేదు. కేవలం టీఆర్ఎస్ ఏదైతుందో ఒక విధమైనటువంటి అనుమానాలు రేకెత్తింపు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అటువంటి ఒక భావన ఎవరు వ్యక్తం చేయలేదు. మీకు దయచేసి దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు అన్నారా ముఖ్య జిల్లాలు తగ్గిస్తాని? ముఖ్యమంత్రి గారు ఏది ఇచ్చిందో జిల్లాల కూర్పును సమీక్షిస్తానడు అని ఉంటాడు. నేను పత్రికలు గమనించిన అది కూడా ఐ డోంట్ నో విత్ ఆయన అన్నదాని లేదని చెప్పాలి. మీరే రాస్తారు ఏదో ఒకటి, మీరే రాస్తారు ఏదో ఒకటి. రాసి ఏదైతుందో జిల్లాలు తగ్గిస్తున్నవాడు కదా, ఊరి నీకు అన్నది పెట్టిన జిల్లాలు తగ్గిస్తున్నవాడు కదా. జిల్లాల దానికి దీన్ని లింక్ చేయలేమన్నా, ఇప్పుడు డీలిమిటేషన్ పార్లమెంటరీ కమిటీస్ కు దీనికి లింక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చంద్రబాబు అధికారంలోకి వస్తారు అన్నా క్యాంటీన్లు తెరుస్తారన్న నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి, వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉండదన్న కోటంరెడ్డి. అభిమాని ఇంట్లో భోజనం చేసిన కేటీఆర్, బోరబండకు చెందిన ఇబ్రహీం కానే అనే అభిమాని, ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరించిన మాజీ మంత్రి, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. నీళ్ల కోసం యుద్ధం చేయాలనా వైసీపీ ఎమ్మెల్యే జనరల్ గడ్డ పద్మావతి,
సింగనమల అభివృద్ధికి సీఎం జగన్ సహకరించట్లేదని ఆవేదన. సొంత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన సింగనమల ఎమ్మెల్యే. బీజేపీ నేతలు కేసీఆర్ ను కాపాడాలనుకుంటున్నారన్న జీవన్ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంటూ కాంగ్రెస్ ఆరోపణలు. న్యాయ విచారణను బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తోందని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి N24 న్యూస్.